ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో 2013 లో జరిగిన అత్యంత హృదయ విదారకమైన ఒక సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ఈ కేసులో తీర్పు ఇచ్చే సమయంలో జడ్జి గారు ఏం చెప్పారో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఎన్నో చర్యలు చట్టాలు తీసుకుందని ఎంతో మంది వాదన చేస్తూ ఉంటారు ఎందుకంటే అప్పటి నిర్భయ నుండి మొన్నటి దయా కేసు వరకు ఇటువంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ఇంకా మనకు తెలియని మరెన్నో దారుణాలు కూడా జరుగుతూనే ఉన్నాయి అయితే 2013 లో జరిగిన ప్రీతి రాటి కేసు మిస్టరీ గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ సంఘటన గురించి తెలుసుకుంటే నిజంగా మన చట్టాలు మహిళల భద్రతకు అసలు రక్షణ కల్పిస్తున్నాయా అనే అనుమానం మొదలవుతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ 2013 లో జరిగిన ఈ దారుణమైన సంఘటన దేశవాసులందరిని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది ఫ్రెండ్స్ ఆ రోజు మే 1 2013 ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఎప్పటిలాగానే ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంది ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రయాణికులతో కాసేపట్లో ముంబైకు బయలుదేరటానికి సిద్ధంగా ఉంది కానీ ఈ రైలులోనే తన తండ్రి మరియు అత్తయ్యతో పాటు 23 ఏళ్ల ప్రీతి రాటి కూడా తన కలల ప్రయాణానికి చేరుకోవటానికి బయలుదేరింది ఎందుకంటే ఫ్రెండ్స్ ఢిల్లీలోని నరేలాలో నివసించే ప్రీతి రాటి చూడటానికి చాలా అందంగా లక్షణంగా ఉండటం మాత్రమే కాదు చదువులోనూ చాలా తెలివైనది కష్టపడి బాగా చదువుకొని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలనేదే ఆమె లక్ష్యం అంతేకాదు ఆమె తనకెంతో ఇష్టమైన సేవని తన వృత్తిగా మార్చుకోవాలని నర్సింగ్ ట్రైనింగ్ కూడా తీసుకుంది ఇక ఆమె కలలు కన్నట్లుగానే నేషనల్ నావీలో హెడ్ నర్స్ గా పోస్టింగ్ కూడా వచ్చింది ఇక ప్రీతితో పాటు ఆమె కుటుంబంలోని వారందరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక తన నర్సింగ్ ట్రైనింగ్ కోసం ఆమె ముంబైకి వెళ్ళాలి ఈ కారణం వలనే ఆమె ఢిల్లీ నుంచి ముంబై వెళుతుంది ఇక ట్రైన్లో కూర్చున్నంతసేపు ప్రీతి తన ట్రైనింగ్ గురించి తను డ్యూటీ గురించి కలలు కంటూ ఉంది అయితే తనకు తెలియని విషయం ఏమిటి అంటే ఒక ముసుగు వ్యక్తి కూడా ఆ ట్రైన్లోనే ఆమెను ఫాలో అవుతున్నాడని అయితే వారికి దగ్గరలో వారికి తెలిసిన ఒక వ్యక్తి వారు చూడకూడదని ముఖం దాచుకొని వారినే గమనిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ వ్యక్తి ప్రీతికి వారి కుటుంబానికి కూడా బాగా తెలుసు కానీ ప్రీతికి మాత్రం ఆ వ్యక్తి ట్రైన్లోనే ఉన్నాడనే విషయం మాత్రం తెలీదు ఇక ఆ రోజు అర్ధరాత్రి ప్రీతి బాత్రూంకి వెళ్ళటానికి 2 సార్లు అటూ ఇటూ వెళ్ళి వచ్చింది కూడా ఇక ఆ సమయంలో కూడా ఆ వ్యక్తి చూపులు ప్రీతిపైనే ఉన్నాయి కానీ అతను అనుకున్న ప్లాన్ ఆ సమయంలో చేయలేకపోయాడు ఎందుకంటే ఆ రోజు ట్రైన్ అనేది ప్రయాణికులతో చాలా కిటకిటలాడుతూ ఉంది దీంతో అతనికి ట్రైన్లో ప్రీతిని కలవటానికి అవకాశం రాలేదు ఇక అలా రాత్రి గడిచింది వారి గమ్యస్థానమైన ముంబైకి చేరింది ఇక ప్రీతి తన కలలను పూర్తి చేసుకోవటానికి తొలి అడుగుగా ట్రైన్ దిగి తన మొదటి అడుగు వేసింది ఇక ఆమె ప్లాట్ఫామ్ మీద తన తండ్రి అత్తయ్యతో పాటు వెనుకనే నడుస్తూ ఉంది అయితే ఆమె కొద్దిగా వారికి వెనుకగా ఉంది ఇక వారిని చేరుకోవటానికి కొద్దిగా స్పీడ్గా నడుస్తూ ఉంది ఇక ఆమె తన తండ్రి అత్తయ్య దగ్గరకు వెళుతున్నాను అనుకునేలోపే ఎవరో ఒక వ్యక్తి ఆమె భుజం మీద చేయి వేశాడు ఇక వెంటనే ప్రీతి ఎవరా వ్యక్తి అని వెనక్కి తిరిగి చూసేసరికి ఆ వ్యక్తి చేతుల్లోని ఒక బాటిల్లోని లిక్విడ్ మొత్తం ప్రీతి ముఖం మరియు తల మీద పోసేశాడు ఇక కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ప్రీతికి అంత చీకటిగా మారిపోయింది అసలేం జరిగిందో అర్థం కావటం లేదు ఇక అంత రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్లో కూడా ఎవ్వరూ ఈ అఘాయిత్యాన్ని ఆపలేకపోయారు ఎందుకంటే ఆ వ్యక్తి ప్రీతి ముఖం మీద పోసింది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉండే యాసిడ్ ఈ కారణంగానే ప్రీతి చర్మం కాలిపోతూ ఉంది ఇక ఆమెను కాపాడడానికి ప్రయత్నించిన ఆమె అత్తయ్య ప్రీతి తండ్రి చేతులు కూడా చాలా గాయాల పాలయ్యాయి ఇక అంత రద్దీగా ఉన్నా కూడా ఆ ముసుగు ధరించిన వ్యక్తి అందరినీ తోసుకుంటూ అక్కడి నుండి పారిపోగలిగాడు ఎవ్వరూ కూడా అతన్ని పట్టుకోలేకపోయారు ఇక హఠాత్తుగా జరిగిన ఈ దారుణాన్ని చూసి ఎవ్వరికి ఏమర్థం కాలేదు ఇక క్షణక్షణానికి ప్రీతి పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే అది ఆమెకు జీవన్మరణ ప్రశ్నగా మారింది ఇక వెంటనే అంబులెన్స్ వచ్చి ప్రీతిని ఆమె తండ్రి అత్తయ్యను హాస్పిటల్కు తీసుకువెళ్లారు
ఇక హాస్పిటల్లో డాక్టర్ ఆమెకు చికిత్స చేస్తూనే ధైర్యం చెబుతూ ఉన్నారు. ఇక ప్రీతి ఒకటే ప్రశ్న అడుగుతుంది, నేనెందుకు కళ్ళు తెరవలేకపోతున్నాను, నాకెందుకు ఏమీ కనపడటం లేదు అని అడుగుతూ ఉంది. డాక్టర్ ఆమెకు మళ్ళీ చూపు వస్తుందని ఆమెకు ధైర్యం చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఆమెకు నమ్మకం, ధైర్యం ఉంటేనే ఆమె తిరిగి కోలుకోగలదు. అందుకే డాక్టర్స్ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ డాక్టర్కు నిజం తెలుసు, ఆమె ఎప్పటికీ చూడలేదు అని. దానికి కారణం ఆ వ్యక్తి ప్రీతి మీద పోసింది ఎంతో ప్రమాదకరమైన హై కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉన్న యాసిడ్. ఇక ఆ యాసిడ్ కారణంగానే ప్రీతి ముఖం, కళ్ళు, చర్మం, శరీరం బాగా కాలిపోయాయి. ముఖ్యంగా ప్రీతి కళ్ళు పూర్తిగా కాలిపోయాయి. ఆ కారణంగానే ఆమె కంటి చూపు పూర్తిగా పోయింది. అలాగే ఆమె ముఖం కూడా చాలా దెబ్బతింది. ఎంతలాగా అంటే ఆమె ముఖం చూడటం చాలా ఇబ్బందిగా డాక్టర్లకు సైతం అనిపించిందట. ఎందుకంటే ఎంతో అందంగా ఉండే ప్రీతి ముఖం చూడటానికి చాలా దారుణంగా మారిపోయింది. ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్లు కూడా ఆమె పరిస్థితి చూసి చలించిపోయారు. అయితే ప్రీతితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు అసలేం జరిగిందో, ఎందుకు జరిగిందో అర్థం కావటం లేదు. ఎందుకంటే ఆ సంఘటన మొత్తం అకస్మాత్తుగా జరిగిపోయింది. ఇక ఆ సమయంలో ఈ దారుణం చేసిన వ్యక్తిని పట్టుకోవాలి అనే ఉద్దేశం కంటే ప్రీతిని ఎలాగైనా రక్షించాలని ఆలోచనతో ప్రీతి తండ్రి అత్తయ్య కూడా ఆ వ్యక్తిని చూడలేకపోయారు. అక్కడ ఉన్నవారు కూడా ప్రీతిని ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో ఉన్నారు, కానీ ఆ వ్యక్తి గురించి ఎవరూ ఆలోచించలేదు. ఇక స్పృహలోకి వచ్చిన తరువాత తనకేం జరిగిందో అసలు ప్రీతికి అర్థం కాలేదు. ఇక దేవుడిని ఒకటే ప్రశ్నిస్తూ ఉంది, నేను చేసిన తప్పేమిటి దేవుడా, నేను ఎవరికి అన్యాయం చేశానని నాకు ఈ శిక్ష పడింది అని అడుగుతూనే ఉంది. ఇక పోలీసులు ప్రీతి దగ్గరకు వచ్చి నీ మీద ఎవరు అటాక్ చేశారో నీకేమైనా తెలుసా అని అడిగినప్పుడు, అతని ముఖాన్ని మీరు చూశారా అని అడిగినప్పుడు వెంటనే ప్రీతి, అతని ముఖాన్ని నేను చూడలేదని, ఎందుకంటే అతను ముఖానికి మాస్క్ ధరించి ఉన్నాడని చెప్పింది. దీంతో ఆ వ్యక్తిని ఆమె గుర్తించలేకపోయింది. దీంతో పోలీసులకి ఈ కేసులో ఎటు నుంచి దర్యాప్తు ప్రారంభించాలో అర్థం కాలేదు. ఇక మరోవైపు ప్రీతి పరిస్థితి మరింత విషమంగా మారుతూ ఉంది. ఎందుకంటే ప్రీతి శరీరంలోని అంతర్గత అవయవాలు మెల్లమెల్లగా పనిచేయటం మానేశాయి. ఎందుకంటే ఆ యాసిడ్ ప్రీతి ఊపిరితిత్తులను కూడా డ్యామేజ్ చేసింది. దీంతో ఆమె శ్వాస నాళాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కారణం వలనే ప్రీతి పరిస్థితి మరింత డేంజర్ గా మారింది. ఇక ప్రభుత్వం కూడా ప్రీతిని మెరుగైన హాస్పిటల్కు తరలించారు. అలా ప్రీతిని మొత్తంగా నెల రోజుల్లో 3 అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న హాస్పిటల్స్ కు మార్చారు. అలా 3 వేరువేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నప్పటికీ ప్రీతి పరిస్థితి మాత్రం క్రిటికల్ గానే ఉందని డాక్టర్స్ చెబుతూ ఉన్నారు. ఇక నెల రోజులు గడిచిన తరువాత ప్రీతికి అసలేం జరిగిందో అర్థమైంది. అయితే తన శరీరానికి ఎంత నష్టం జరిగిందో ఆమెకు ఇంకా తెలీదు. ఇక ప్రీతి తన తల్లి అత్తయ్యతో, నేనెవరికి ఏం అపకారం చేశాను, నాకెందుకు ఈ పరిస్థితి కలిగింది అంటూ పదే పదే అదే మాట చెబుతూ ఉండేదట. ఇక కొన్ని రోజులకి ప్రీతి మాట్లాడలేని పరిస్థితికి వచ్చింది. ఇక తను మాట్లాడలేక ఒకరోజు ప్రీతి తన తండ్రిని అడిగి ఒక పెన్ను, కాగితం కావాలని అడిగింది. ఇక ఆ పేపర్ మీద ప్రీతి ఏం రాసిందో మీరే చూడండి. ప్రీతి ఎంత బాధను, నరక వేదనను అనుభవించిందో ఆమె బాధను అర్థం చేసుకోవటానికి మీరే ప్రయత్నించండి. ఎందుకంటే ఒక్కసారి మీ మొబైల్ స్క్రీన్ను జూమ్ చేసి చూడండి. ఈ కాగితం మీద రాసింది ప్రీతియే. ఈ పేపర్లో ప్రీతి ఆమె రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి ఆమె తండ్రి అత్తయ్య వెనుక నడుస్తున్నట్లుగా ముందుగా రాసింది. అయితే సడన్గా వెనుక నుండి ఎవరో ఆమె భుజం మీద చెయ్యి వేసినట్లు అనిపించిందట. ఇక ఆమె వెనక్కి తిరిగి ఆ వ్యక్తిని చూసేలోపే ఆ వ్యక్తి అతని చేతిలోని బాటిల్లోని లిక్విడ్ను ఆమె మీద పోసేశాడు. దీంతో ఆమెకంతా చీకటిగా మారిపోయింది. ఆ వ్యక్తి ఎవరో కూడా ప్రీతి చూడలేకపోయింది. ఇక ప్రీతికి ఆ లిక్విడ్ పోసిన వెంటనే కాలిపోతున్నట్లుగా అనిపించిందట. భరించలేనంత నొప్పిగా అనిపించింది. ఇక ఆ సమయంలో కనుక తన అత్త తన దగ్గర లేకపోయి ఉంటే, అంటే ఆమెను కాపాడటానికి ప్రయత్నించకుండా ఉండి ఉంటే ఆ క్షణమే ప్రీతి చనిపోయి ఉండేదట. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రీతి ఆమె కళలు కన్న ఈ ఉద్యోగం కోసం చాలా కష్టపడి చదివింది.
కానీ బహుశా ఇప్పుడు ఆ ఉద్యోగం ప్రీతికి రాదు ఎందుకంటే ఆమె ఇప్పుడు కళ్ళు తెరవలేని పరిస్థితిలో ఉంది ఇక ఆమె ముఖం మీద నుండి ప్లాస్టర్ ఎప్పుడు తీస్తారో కూడా తెలియదు అలాగే ఆమె తన తమ్ముడు చెల్లి నిక్కిని ఇలా తనకు ఇష్టమైన వారందర్ని తిరిగి మళ్ళీ ఎప్పుడు కలుస్తానో కూడా తెలియదు అంటూ ఆ పేపర్ మీద రాసింది ఇక చివరిగా ప్రీతి ఆ లెటర్లో అసలు నేను ఎవరికి ఏం హాని చేశానని నాకి శిక్ష పడింది అంటూ రాసింది అయితే ఈ సంఘటనలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇంత దారుణాన్ని చేసిన ఆ వ్యక్తి అంత రద్దీగా ఉన్న జనం మధ్య నుండి అసలు ఎలా పారిపోగలిగాడు అతన్ని ఎవరు ఎందుకు చూడలేకపోయారు అలాగే అతన్ని ఎవరు ఎందుకు పట్టుకోలేకపోయారు అని ఇక ఈ సంఘటన జరిగిన దాదాపు నెల రోజుల పాటు ప్రీతి మృత్యువుతో పోరాటం చేసింది ఆ రోజు జూన్ 1, 2013 ప్రీతి రాటి చివరిసారిగా ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పిన రోజు ఇక డాక్టర్లు కూడా మీడియా ముందుకు వచ్చి ప్రీతిని కాపాడటానికి చాలా ప్రయత్నం చేశాం సారీ బట్ ఆమె ఈ లోకంలో లేదు అంటూ ధృవీకరించారు ఇక ప్రీతి రాటి చనిపోయిన విషయం తెలిసిన వెంటనే దేశం మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది ఆమె కుటుంబ సభ్యులతో పాటు దేశవ్యాప్తంగా అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు ఎన్నో కోరికలు కలలతో ఉద్యోగంలో చేరాలని పంపిన వారి కూతురు ఈ రోజు అదే కూతురు శవం రూపంలో తమ ఇంటికి వచ్చింది ఇక ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు ఎవరైనా సరే ఏం చెప్పగలరు ఇంతటి దారుణం జరిగిన వారిని ఏమని చెప్పి ఓదార్చగలరు ఇక ఈ విషయం మీడియాలో కూడా హాట్ టాపిక్గా మారింది ప్రజలు కూడా ప్రీతికి త్వరగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక పోలీసుల మీద కూడా ఒత్తిడి బాగా పెరగడంతో ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేయటం ప్రారంభించారు ముందుగా సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి చూశారు అయితే ఆ వీడియోలో ప్రీతికి కొద్ది దూరంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించటంతో పోలీసులు ఆ వ్యక్తి ప్రీతి మీద దాడి చేసి ఉంటాడని భావించి అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు అయితే కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి ఈ నేరం చేయలేదని తెలియటంతో పోలీసుల మీద ప్రజలందరూ నెగిటివ్గా కామెంట్ చేయటం మొదలుపెట్టారు అలా కొన్ని నెలలు గడిచాయి కానీ నేరస్తుడి గురించి పోలీసులు ఏం కనిపెట్టలేకపోయారు ప్రీతి తండ్రి కూడా ఈ కేసును సిబిఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు దీంతో ఈ కేసును పోలీసుల నుండి ముంబై క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేశారు ఇక ముందుగా సిబిఐ ఢిల్లీలోని నరేలా నుంచి కేసును దర్యాప్తు చేయటం ప్రారంభించారు ముందుగా వారు ప్రీతి ఇంటికి వెళ్ళి ఆమె తల్లిదండ్రులను విచారించి వారితో మాట్లాడారు కానీ వారికి పెద్ద క్లూస్ ఏమీ దొరకలేదు అయితే అప్పుడే సిబిఐకి ప్రీతి ఇంటి దగ్గర ఒక 23 ఏళ్ల యువకుడు కనిపించాడు ఇక ఆ వ్యక్తి పేరే అంకుర్ పవార్ అతను ప్రీతి పక్కింట్లోనే ఉండేవాడు కాబట్టి అతను ప్రీతితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కూడా బాగా తెలిసినవాడే ఇక పోలీసులకి అతని మీద అనుమానం వస్తుంది ఎందుకంటే ముందు సాధారణంగా ప్రశ్నించిన పోలీసులు అతన్ని పరీక్షించి చూడగా అతని చేతుల మీద కొన్ని కాలిన గుర్తులు కనిపిస్తాయి అయితే అతను ముందుగా పోలీసులకు ఎటువంటి నిజం చెప్పలేదు ఇక పోలీసుల్ని చూసిన వెంటనే అంకుర్లో వస్తున్న తడబాటును గమనించి పోలీసులకు అతని మీద అనుమానం వచ్చి అతన్ని ప్రశ్నించటం మొదలుపెట్టారు అలాగే ప్రీతి స్నేహితురాలులో ఒక అమ్మాయి కూడా ప్రీతిని అంకుర్ పవార్ అనే ఒక అబ్బాయి ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలని కొన్ని రోజుల నుండి వేధిస్తున్నాడని అలాగే తనను కనుక పెళ్లి చేసుకోకపోతే ముంబైలో నీ అంతు చూస్తానని బెదిరించాడని ప్రీతి తనతో చెప్పిందని సిబిఐ వారితో చెప్పింది ఇక ఈ వ్యక్తి పేరు కూడా అంకుర్ పవార్ కావటంతో పోలీసులు అతని కస్టడీలోకి తీసుకొని విచారించటం మొదలుపెట్టారు అంతేకాకుండా ఈ కేసులో ఇంతకు ముందు కేసును దర్యాప్తు చేసిన పోలీసులు తప్పు చేయని మరొక వ్యక్తిని అరెస్ట్ చేయడంతో అంకుర్ని కూడా అనుమానంతోనే అరెస్ట్ చేశారని అందరూ భావిస్తే కేసు అనేది రాంగ్ రూట్లోకి వెళ్లే ప్రమాదం ఉందని సిబిఐ పక్కా ఆధారాలతోనే అంకుర్ను అరెస్ట్ చేయాలని భావించింది అందుకే ముందుగా అంకుర్ సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని ప్రీతి మీద దాడి జరిగిన రోజున అతను ఎక్కడ ఉన్నాడో అతని లొకేషన్ను ట్రేస్ చేసి చూశారు ఇక ఆ లొకేషన్ ప్రకారం అతను ముంబైలో ఉన్నాడని సిబిఐ అధికారులకు తెలిసింది ఇక ముందుగా అంకుర్ పోలీసులకు అసలు నిజాన్ని చెప్పలేదు
కానీ పోలీసుల ఒత్తిడి పెరిగే కొద్దీ అంకుర్ అసలు నిజం చెప్పేశాడు. ప్రీతి మీద దాడి చేసింది తానేనని ఒప్పుకున్నాడు. ఇక ఇంత పెద్ద దారుణమైన సంఘటన జరిగినా సరే పోలీసులు దర్యాప్తులో ఉన్న సమయంలో అంకుర్ మీడియా వారి ముందు ఎలా ఫోజులిస్తూ ఫోటో దిగాడో చూస్తే ఇతని మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇతను ఎలాంటి స్థితిలో ఉన్నాడో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక అంకుర్ చెప్పిన వివరాల ప్రకారం అసలేం జరిగింది అంటే ప్రీతిని లవ్ చేస్తున్నానని అంకుర్ ఎన్నోసార్లు ఆమెకు ప్రపోజ్ చేశాడు. అయితే ప్రీతి అతని మీద అటువంటి అభిప్రాయం లేదని చెప్పేసింది. దీంతో ఆ వ్యక్తికి ప్రీతి మీద చాలా రోజుల నుండి కోపం ఉంది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రీతికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని ఆ వ్యక్తికి తెలిసింది. దీంతో ప్రీతి మీద అతనికి మరింత అసూయ పెరిగింది. అంతేకాకుండా అంకుర్ చదువులో కూడా అంతగా బాగా రాణించలేకపోయాడు. దీంతో అంకుర్ తండ్రి పక్కింటి అమ్మాయిని చూసి, బుద్ధి తెచ్చుకో, నువ్వు ఉన్నావు దండగ పనులు చేస్తావు తప్ప ఎందుకు పనికిరావంటూ దెప్పుతూ ఉండేవాడట. ఇక అసూయతో ప్రీతి మీద ద్వేషంతో రగిలిపోతున్న అంకుర్ ప్రీతి తన ఉద్యోగంలో చేరటానికి ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరుతుందని తెలుసుకున్నాడు. అందుకే ప్రీతి జీవితాన్ని నాశనం చేయటానికి ఆమె మీద యాసిడ్ దాడి చేయాలని పక్కాగా ప్లాన్ చేసి టికెట్ లేకుండా ఆమెతో పాటు ట్రైన్లోనే ప్రయాణం చేశాడు. అయితే ముందుగా ఆమె మీద ట్రైన్లోనే దాడి చేయాలని ప్రయత్నం చేశాడట. అయితే ప్రయాణికులు రద్దీగా ఉండటంతో అతని ప్లాన్ ఫలించలేదు. అంతేకాకుండా ప్రీతితో పాటు ఆమె కుటుంబానికి కూడా అతను తెలుసు కాబట్టి అతన్ని వారు గుర్తించకుండా ముఖానికి మాస్క్ ధరించి అప్రమత్తంగా ఉన్నాడట. అందుకే అతన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. ఇలా అతను నేరపూరిత ఉద్దేశంతోనే ప్రీతి మీద పగ తీర్చుకోవటానికే ముంబైకు వెళ్ళాడు. అలాగే ప్రీతి మీద దాడి చేసే సమయంలో అతని చేతులు కూడా కాలాయని ఆ తర్వాత చికిత్స తీసుకొని అదే ట్రైన్లో తిరిగి ఢిల్లీకి చేరుకున్నానని అంకుర్ పోలీసులకు చెప్పేశాడు. ఇక వెంటనే సిబిఐ అధికారులు అతన్ని కోర్టులో హాజరుపరిచారు. ఇక జరిగినదంతా అంకుర్ కోర్టులో జడ్జి ముందు చెప్పాడు. ఇక ఈ కేసు కోర్టులో ఉన్నప్పుడు జడ్జి కూడా అంకుర్ చెప్పిన మాటలు విని దేశంలోనే మొదటిసారిగా యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తికి మరణ శిక్ష విధించారు. అయితే ఈ కేసులో జడ్జి తన నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో మరొక విషయాన్ని కూడా చెప్పారు. అదేమిటి అంటే ప్రీతి నెల రోజులు మృత్యువుతో పోరాటం చేసి చివరికి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. కానీ ఆమె 30 రోజులు బ్రతికి ఉంది అంటే కారణం ఆమె తన ముఖాన్ని చూడకపోవటమే. అదే ఆమె తన ముఖాన్ని మొదటి రోజే చూసుకొని ఉంటే ఆ రోజే చనిపోయి ఉండేది. అంటే అంత దారుణమైన పరిస్థితిలో ప్రీతి ముఖం మారిపోయింది. ఇంతటి ఉన్మాద చర్యకు పాల్పడిన అంకుర్ను కఠినంగా శిక్షించాలని జడ్జి తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే ఆ తరువాత అతను పైకోర్టుకు అప్పీల్ చేయగా మరణ శిక్ష కాస్త జీవిత ఖైదుగా పడింది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ సంఘటనను చూస్తుంటే మిమ్మల్ని ఎవరైనా ప్రేమించానని చెప్పి వారిని కనుక మీరు రిజెక్ట్ చేసి మర్చిపోయి ఉంటే ఆ వ్యక్తిని పూర్తిగా మర్చిపోవటం కూడా ప్రమాదకరమేనని ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఆ వ్యక్తి ఏదైనా నేరపూరిత ఉద్దేశంతో మన ముందుకు వచ్చి ఈ విధంగా చేస్తే ఏం చేయగలం చెప్పండి. కాబట్టి ఇటువంటి సంఘటనల గురించి తెలుసుకున్నప్పుడైనా, అందుకే అమ్మాయిలైనా అబ్బాయిలైనా, మీ భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మరి మీరు కూడా ప్రీతి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటుంటే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కేయండి.